చాలామందికి పిల్లలు పుట్టడం కష్టం కాదు, కానీ కొంతమందికి పిల్లలు పుట్టడం అనేది చాలా కష్టం అవుతుంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే, అసలు ఏ విధంగా పుడతారు అని ఫస్ట్ మనం భగవంతుడితో ప్రారంభిస్తాం. దేవుడా, నువ్వు నాకు పిల్లల్ని పుట్టించని, లేదు ఒక్కొక్కసారి కొన్ని మంత్రాలు, కొన్ని తంత్రాలు, లేదంటే ఫలానా దగ్గరికి వెళ్తే ఫలానా విధంగా అవకాశం ఉంది, ఒక ఆయుర్వేదం డాక్టరు, లేకపోతే ఇంకో డాక్టరు, ఇంకో డాక్టరు, లేకపోతే హోమియోపతి మెడిసిన్స్, కొన్ని చోట్లకి వెళ్ళి ఒక 6 నెలల ట్రీట్మెంట్ అని, ఒక 1 ఇయర్ ట్రీట్మెంట్ అని తీసుకోవడం, అక్కడ కూడా జరగకపోతే అప్పుడు గైనకాలజిస్టులను అప్రోచ్ అవ్వడం, ఏమైంది, ఎందుకని పుట్టట్లేదు, లేదు కొంతమంది ముందే గైనకాలజీ డాక్టర్స్ని అప్రోచ్ అవుతారు. అయితే ఒక కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తారు వాళ్ళు, బేసిక్ టెస్ట్ చేసి బేసిక్ మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా అవ్వకపోతే ఒక్కొక్కసారి ఏంటి అనేది కొంతవరకు ఐవీఎఫ్ డాక్టర్స్ని, లేకపోతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి, మేడం ఇట్లా అవ్వట్లేదు మాకు అంటారు. కొంతమంది చాలా ఫాస్ట్గా రికగ్నైజ్ చేస్తారు, ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టట్లేదు, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, మనకు అన్ని ప్రాబ్లమ్స్ ఏమీ లేవన్నారు డాక్టర్ గారు, అన్ని బేసిక్ టెస్ట్లు కూడా మనం అండర్గో అయిపోయాం, కానీ ఇంకా పిల్లలు పుట్టట్లేదు, కాబట్టి ఇదేదో సమస్య కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది, కాబట్టి మనం డాక్టర్ గారిని కలుద్దాం అనే విధంగా ఉంటుంది. అయితే మెయిన్గా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు కొంత భర్తలో, కొంతమందిలో ఉంటే భర్తలో కారణాలు, అంటే ఆ యొక్క వీర్యకణాలు బాగా లేకపోవడం, వీర్యకణాల్లో అవకరాలు ఉండడం, వీర్యకణాల్లో కదలికలు లేకపోవడం, వీర్యకణాలు తక్కువగా ఉండడం, లేదు ఒక్కొక్కసారి ఇరెక్షన్ ప్రాబ్లమ్స్, అంటే సెక్స్ చేయడంలో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి మగవాళ్ళు కొన్ని కొన్ని, అంటే ఏదైనా తర్వాత వైఫ్స్ ఏమన్నా ఇబ్బంది పడతారేమో, మనల్ని తక్కువగా అంచనా వేస్తారేమో, ఇట్లాంటి ఫాల్స్ మోటోస్లో కూడా వాళ్ళు కొంతవరకు వీటిల్ని బయటికి చెప్పడానికి ఇష్టపడరు. వాళ్ళు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సపోజ్ సర్జన్ డాక్టర్స్ దగ్గరకో, ఇంకో దగ్గరకో, యూరాలజిస్ట్ దగ్గరకో, లేకపోతే ఒక ఆయుర్వేదిక్ ఆర్ బిహెచ్ఎంఎస్ డాక్టర్ దగ్గరకో అట్లా వెళ్తూ ఉంటారు. వెళ్తే వాళ్ళు కూడా ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ట్రై చేస్తారు, కానీ పెద్దగా ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉపయోగం ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేయాలి, ఉపయోగం లేదు అంటే సో మరలా టైం లేట్ అవుతుంది. అలాగే వైఫ్ కూడా ఏదైనా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ, లేదు అంటే పీరియడ్స్ తక్కువగా బ్లీడింగ్ అవుతున్నా, ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నా, లేకపోతే ఏదైనా బాగా కడుపులో నొప్పి, పొత్తి కడుపులో నొప్పి ఉన్నా, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం దాస్తూ ఉంటారు, అంటే భయపడతారు చెప్పడానికి. కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ప్రజెంట్ డే సిచ్యువేషన్స్లో బాగా స్ట్రెస్ఫుల్ కండిషన్స్ వలన, మనకున్న వర్క్ బాగా స్ట్రెస్గా ఉండడం వలన, ఎక్కువగా ఎట్లా అంటే టార్గెట్స్ కంప్లీట్ చేయాలి, బ్యాంకులో ఉద్యోగం టార్గెట్స్ కంప్లీట్ చేయాలి, లేకపోతే ఏమన్నా టీచర్ ఉద్యోగం, ఆ పిల్లల్ని అందరినీ బాగా వెనకబడిన పిల్లల్ని ముందుకు తీసుకురావాలి, లేదంటే ఇంకో దగ్గర ఉద్యోగం, వర్కింగ్ అవర్స్ ఎక్కువగా, వర్కింగ్ అవర్స్ ఎక్కువ, వర్క్ టెన్షన్ ఉంటుంది. సో వర్క్ టెన్షన్ లేని వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మంది ఉంటున్నారు, చాలా ఎక్కువ మంది వర్క్ టెన్షన్తో ఉన్నవాళ్ళే ఉంటున్నారు. కాబట్టి పిల్లలు పుట్టడం అనేది ఆటోమేటిక్గా లేట్ అవుతుంది. సో భార్యాభర్తలు ఇద్దరూ కూడా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ వల్ల కాకపోతే, ఇంకా కొంచెం మంచి ఇన్వెస్టిగేషన్స్, క్రోమోజోమల్ ఇన్వెస్టిగేషన్స్, లేదంటే ఇంకా అలాంటివన్నీ కూడా కొన్ని టార్చ్, అట్లాంటి వైరసెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదు బేసిక్గా లాప్రోస్కోపీ ఆర్ హిస్టోస్కోపీ ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అన్ని వెళ్ళి కరెక్ట్గా ఒక మంచి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుని, అసలు ఎందుకు పుట్టట్లేదు పిల్లలు, మీరు రీజన్ అడగండి డాక్టర్ని. రీజన్ అడిగిన తర్వాత ఆ రీజన్ చెప్తారు, మీకు అర్థం కావాలి ఫస్ట్. మనం గుడ్డెత్తు చేలో పడినట్టు మనం పరిగెత్తుకుని ఎక్కడ పడితే అక్కడ ఏదో చెప్పారు చేశామనేది కాకుండా, అసలు మీకు అర్థం కావాలి కదా, ఒక రీజన్ చెప్పాలి కదా, ఇదమ్మా నీ ప్రాబ్లం, ఇదమ్మా మీ హస్బెండ్ ప్రాబ్లం, లేదమ్మా అసలు ఏ ప్రాబ్లము కనిపించట్లేదు, ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాగా ఉంది, ఇది ఫర్టిలైజేషన్ అవ్వడంలోనే ప్రాబ్లం ఉంది, ట్యూబ్లో ఫర్టిలైజేషన్ సరిగ్గా జరగట్లేదు, మనం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం, మీ ఏజ్ కూడా అరౌండ్ 35 ఇయర్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మగవాళ్ళకి పర్వాలేదు, 70 ఏళ్ళ వరకు కూడా ఆయనకున్న స్పెర్మ ఆయనకు ఉంటూనే ఉంటుంది, కాకపోతే కొంచెం తగ్గొచ్చు, లేదంటే కొద్దిగా క్వాలిటీ తగ్గొచ్చు, బట్ మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ ఉంటాయి కాబట్టి మగవాళ్ళల్లో పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఎగ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కాబట్టి డెఫినెట్గా మీరు చాలా ఫాస్ట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే పిల్లలు పుట్టడానికి అన్ని విధాలుగా మంచి అవకాశం ఉండే పద్ధతులు కొన్ని ఉన్నాయి. మామూలుగా IUI అనే ట్రీట్మెంటు, లేదు ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు భార్యాభర్తలు ఇద్దరు మందులు వాడుకుంటూ
టైమ్డ్ ఇంటర్ కోర్స్ చేయడం ఇట్లాంటిది, తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఐయుఐ ప్రొసీజరా లేకపోతే ఐవీఎఫ్ ప్రొసీజరా. చాలామంది అడుగుతారు ఐవీఎఫ్ ప్రొసీజర్ చాలా కాస్ట్లీ కదా మేడం, మేము అఫోర్డ్ చేయలేకపోతున్నాము అని. నిజమే కాస్ట్లీ, కానీ అంటే అందులో వాడే మెడికేషన్ కానీ, మీడియా డిస్పోజబుల్స్ కానీ, ఆ ట్రీట్మెంట్ పీరియడ్ కానీ టైం ఉంటుంది. 15 డేస్ నుంచి ఒక్కోసారి 1 మంత్ పీరియడ్ వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో లాంగ్ ప్రోటోకాల్ అనేది యూజువల్గా మంచి రిజల్ట్ ఇచ్చే ప్రోటోకాల్లు. దానిలో మనము అండాశయానికి సంబంధించిన హార్మోన్స్ అన్నింటినీ కూడా చక్కగా దాన్ని డౌన్ రెగ్యులేషన్ చేసి ఒక బేసిక్ లెవెల్కి తీసుకొచ్చి, దాని తర్వాత మనం ఎగ్స్ బయటకు రావడానికి, ఎక్కువగా ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి సరైన డోసేజెస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్తే బాగా మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ మంచి ఎంబ్రియోస్ వస్తాయి కాబట్టి ఆ విధంగా మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రోటోకాల్స్ కంటే ఎక్కువగా ఖర్చు అయ్యే వాళ్ళకి ఒక్కోసారి తక్కువ ప్రోటోకాల్స్ అంటే మినీ ఐవీఎఫ్ సైకిల్స్ లేకపోతే న్యాచురల్ ఐవీఎఫ్ సైకిల్స్ అలా కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళేవాళ్ళు, ట్రీట్మెంట్కి వెళ్ళేవాళ్ళు, లేదా ఐయుఐ సైకిల్కి వెళ్ళేవాళ్ళు, లేదు ఇన్ఫర్టిలిటీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు, మీరు అస్తమానం సెంటర్స్ని డాక్టర్స్ని మార్చొద్దు. మంచి డాక్టర్ అనుకున్నప్పుడు, మంచిగా మీకు కౌన్సిలింగ్ చేయగల యూనిట్ ఉన్నప్పుడు డాక్టరే అవసరం లేదు, మంచి కౌన్సిలర్స్ లేదు మంచి వర్కింగ్ డాక్టర్స్ చక్కగా కౌన్సిల్ చేసినప్పుడు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసినప్పుడు మీరు డెఫినెట్గా మంచి యూనిట్లో ఎక్కువ టైం తీసుకోవడానికి ట్రీట్మెంట్ ప్రయత్నించండి. ఒక నెల కాకపోతే 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఒక నెలలో మంచి ప్రోటోకాల్ తీసుకున్నా ఒక్కోసారి సక్సెస్ కాకపోతే, మంచి ఎంబ్రియోస్ కనుక మీకు ఉంటే అవి ఫ్రీజ్ చేసుకుని నెక్స్ట్ మంత్లో యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మినీ ఐవీఎఫ్ అంటే న్యాచురల్ ఐవీఎఫ్ సైకిల్ కూడా మీకు సక్సెస్ ఇస్తుంది, చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మీకు దాదాపుగా ఒక 50 to 60 థౌజండ్లో ఖర్చులో అయిపోతుంది. కాబట్టి మీరు ఎక్కువ సార్లు, ఒక నెల కాకపోతే 2 నెలల 3 నెలల మీరు చక్కగా టైమ్లీ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే తక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది, ఎక్కువ సక్సెస్ ఉంటుంది. డెఫినెట్గా మీరు హ్యాపీగా మంచి పేరెంట్స్గా మీరు బయటకు వెళ్తారు. ఇది మీకు అన్ని విధాలుగా ఉపయోగకరమైన పద్ధతి, ఉపయోగకరమైన విషయం.